ఫస్ట్ టైం కుకింగ్ చేసి మీకు చూపించబోతున్నాను. ఇదేంటంటే మన బెంగళూరులో చాలా స్పెషల్ ఇది, పైనాపిల్ కేసరి బాత్. పైనాపిల్ కేసరి బాత్ రెడీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను కుకింగ్ ఫస్ట్ టైం కుకింగ్ చేసి మీకు చూపించబోతున్నాను. ఇదేంటంటే మన బెంగళూరులో చాలా స్పెషల్ ఇది, హోటల్స్లో దొరుకుతుంది మీకు, మీరు పేరు వినుంటారు, పైనాపిల్ కేసరి బాత్. ఇది వచ్చి చాలా ఫేమస్, నాకు చాలా ఇష్టం, మా పిల్లలు కూడా ఎంత ఇష్టం అంటే, ఈ కోవిడ్ టైంలో వాళ్ళు నేను ఇంట్లో ఉన్నాను కాబట్టి ఇది ఎక్కువ చేయించుకొని 2-3 డేస్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని మరీ తిన్నారనమాట. సో అంత టేస్టీగా ఉంటుంది, అది మీకు కూడా ఇంట్రొడ్యూస్ చేద్దామని ఈరోజు చూపిస్తున్నాను. రండి, ఏమేమి కావాలో పదార్థాలు చెప్పేస్తాను. ఫస్ట్ కావాల్సింది రవ, అంటే సూజీ అంటారు కదా రవ, అది వైట్ రవ, షుగర్, లవంగాలు కావాలి 5-6. ఇది మిక్సీ అంతా వేయకూడదు, ఘాట్ వస్తుంది, దంచుకోవాలి, దంచి పెట్టుకోవాలి. డ్రై గ్రేప్స్ కావాలి, క్యాషూనట్, పైనాపిల్, బాదం వచ్చి వాళ్ళు వేయరు హోటల్స్లో, నేను బాదం మనకు మంచిది కాబట్టి, ఎక్కువ నట్స్ ఎంత ఉంటే అంత టేస్ట్ బాగుంటుంది, సో కాబట్టి తీసుకున్నాను. ఘీ ఎక్కువ వాడాలి దీనికి, పక్క హోటల్ స్టైల్లో కావాలంటే కొంచెం ఘీ ఎక్కువ వేసుకోవాలి. ఆయిల్ కావాల్సింటే కొంచెం తగ్గించుకోవచ్చు. ఎలాచీ పౌడర్, సింపుల్ బట్ టేస్టీగా ఉంటుంది. ఇది వచ్చి పసుపు. సో మన కలర్స్ ఎందుకని, నేను ఒరిజినల్గా పసుపు ఉంది కదా మన ఊర్లో, అది కూడా మా ఊర్లో ఆడించి పంపించారనమాట. ఓకే, ఇప్పుడు స్టార్ట్ చేద్దామా. సిమ్లో పెట్టి ఫస్ట్ మనం ఏం చేద్దామంటే, కొంచెం ఘీ వేసుకుని నట్స్ ఉన్నాయి కదా అవన్నీ రోస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. కొంచెం ఘీ వేస్తా, మళ్ళీ నేను రవ వేయించేటప్పుడు మొత్తం ఘీ వేసేస్తాను. సో ముందుగా వచ్చి క్యాషూనట్ వేసాను, సో ఇప్పుడు బాదం వేస్తున్నాను. క్యాషూ కొంచెం కలర్ చేంజ్ అయింది కదా, ఇప్పుడు గ్రేప్స్ వేసేస్తున్నాను. సో ఇది ఫ్రై అయిపోయింది, నెయ్యి స్మెల్ వస్తుంది. సో తీసి ఒక వేరే కప్లోకి షిఫ్ట్ చేసుకొని ఇందులోనే రవ వేసేద్దాం. ఓకేనా, ఆయిల్ వేస్తున్నాను, తర్వాత ఘీ వేస్తున్నా. సో ఇప్పుడు రవ వేసేస్తున్నాను. రవ వచ్చి సిమ్లో ఫ్రై చేయాలి, ఎంత ఫ్రై అయితే మీకు ఏమంటారు ఆయిల్ ఘీ ఉంది కదా అది పైకి రావాలి. సో ఈ ఫ్రై అయ్యేలోపు మనం రవకి 3 టైమ్స్ ఎక్స్ట్రా వాటర్ తీసుకోవాలి, అంటే ఇప్పుడు 250 గ్రామ్స్ అనుకోండి, ఒక 750 ml వాటర్ తీసుకొని బాయిల్ చేసుకోవాలి సైడ్లో. ఇది ఆల్మోస్ట్ ఫ్రై అయిపోతుంది రవ, అందరికీ ఇష్టంగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ స్వీట్ చేసి చూపిస్తున్నాను. మీకు ఇంకా ఎలాంటి ఐటమ్స్ నేర్చుకోవాలనుంది, కర్ణాటక స్టైల్ కానీ లేకుంటే ఇంకేదైనా మన ఆంధ్ర స్టైల్ కానీ ఏదైనా చెప్తే ఆ కామెంట్స్లో చెప్పారనుకోండి, అలాంటివి ట్రై చేస్తాను. హెల్తీ ఫుడ్ కూడా, హెల్తీ అండ్ టేస్టీ ఎలా చేయాలనేది కూడా నేను చూపిస్తాను అన్నమాట. మీకు ఇష్టం ఉంటే ఫుడ్ కలర్స్ వేసుకోండి, కేసరి కలర్, కేసరి బాత్ కాబట్టి కేసరి కలర్. నేను వచ్చి అదే కలర్ వస్తుంది అనమాట, ఇది చెప్పాను కదా పసుపు అని, నేను పసుపు వేసాను, ట్రయల్ చేశాను, చాలా బాగుంది, సేమ్ కలర్, ఎవరికి కనబెట్టలేదు అనమాట పసుపు వేసాను అన్న విషయం. పసుపు బాగా మిక్స్ అవుతే మీకు కలర్ వచ్చేసి బాగా కనిపిస్తుంది అనమాట, చూడండి. వాటర్ బాయిల్ అయిన తర్వాత వాటర్ వేయాలి, లేదా పైనాపిల్ వేయచ్చు. మన పైనాపిల్ నాకు ఎక్కువ కుక్ అవుతే ఇష్టం ఉండదు కాబట్టి నేను వాటర్ వేసాక పైనాపిల్ వేస్తాను. కొంతమంది ఈ టైంలో పైనాపిల్ వేసి తర్వాత వాటర్ వేస్తారు. ఏమండి డిఓపి గారు, మీరు పక్కింటికి వెళ్ళిపోకండి, మన ఇంట్లో షూట్ అంటే అంటే వెళ్ళిపోతున్నారు. సో చూసారా మొత్తం కలర్ చేంజ్ అయిపోయింది, పైనాపిల్ వేస్తే ఇంకా మంచి కలర్ వస్తుంది అన్నమాట. ఈ కన్సిస్టెన్సీ రావాలి, ఈ కన్సిస్టెన్సీ రాగానే కొంచెం ఇప్పుడు పైనాపిల్ వేసేస్తాను నేను. సో పైనాపిల్ అంతా మొత్తం కలిసిన తర్వాత మనం షుగర్ వేసుకోవాలి. షుగర్ వేస్తే మళ్ళీ అది వాటర్ వదులుతుంది కాబట్టి ఇప్పుడు ఇది బాయిల్ అవ్వడానికి కరెక్ట్గా సరిపోయింది అన్నమాట ఇవి వాటర్. చూసారు అంత ఆయిల్ ఘీ వేసాము, మీకు ఎక్కువ అనిపించి ఉంటుంది బట్ ఎక్కడా మీకు అనిపించట్లేదు చూడండి, మొత్తం కలిసిపోయింది. అచ్చా ఇంకా లాస్ట్లో కొంచెం ఘీ పెట్టుకున్నాను అందుకే వేద్దామని.
లాస్ట్లో ఘీ వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది. షుగర్ బాగా మెల్ట్ అయిపోవాలి. అది రవ అప్పుడే చూసినప్పుడు మీరు ఇంతేనా రవ అనుకున్నారు కదా, చూసారు ఎంత అయిందో. సో అది ఇప్పుడు నేను డ్రై నట్స్ అంతా అప్పుడే ఫ్రై చేసి పెట్టుకున్నాను కదా ఘీలో, అది వేస్తున్నాను ఇప్పుడు. సో నట్స్ అంతా వేసేసాను. సో ఇది ఆల్మోస్ట్ డన్ అన్నమాట. ఇప్పుడు వచ్చి మనం ఎలాయచీ పౌడర్ అండ్ లవంగం ఉంది కదా దంచుకున్నది, అది వేయాలి. ఇది ఎక్కువ వేయకూడదండి, ఒక 5-6 అన్నమాట. సో ఆ ఫ్లేవర్ బాగుంటుంది యాక్చువల్లీ. దీనికి లవంగం సూట్ అవుతుంది. సో అందుకని కొన్ని జాకాయ ఉంటాయి వేసేయడానికి, కొన్ని ఇది చేస్తాం కదా స్వీట్ పొంగల్, దానికంతా జాకాయ వేస్తే చాలా బాగుంటుంది. జాకాయని తెలుగులో ఉంటుంది నట్మెగ్ ఇంగ్లీష్లో అయితే, అది వేస్తాము. ఇప్పుడు ఎలాచి పౌడర్, ఇది వేసాక ఎక్కువ ఫ్రై చేయక్కర్లేదు. ఎలాచి పౌడర్ నేను షుగర్ వేసి మిక్సీలో వేసుకున్నాను. అన్నీ ఫ్రెష్గా చేసుకుంటే బాగుంటుంది, అంతా ఈరోజు చేసుకున్నాను. సో ఇది కలిపేసాము కదా, ఇది కలిపాక ఏది ఎక్కువ ఫ్రై అవ్వక్కర్లేదు కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఘీ. లాస్ట్లో కొంచెం ఘీ వేస్తాం. ఆ ఘీ లాస్ట్లో వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది. చూడండి ఇంత ఘీ. పైనాపిల్ కేసరి బాత్ రెడీ, హోటల్ స్టైల్ పైనాపిల్ కేసరి బాత్. ఇది ఆరింతే మనం తినేయడం, ఇంకా టేస్ట్ చూడటమే అనమాట. చూసారా మొత్తం డ్రై ఫ్రూట్స్ నట్స్ అన్నీ ఉన్నాయి. మా పిల్లలైతే ఇప్పుడు చూసారంటే తీసి ఒక బాక్స్ కేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఆరబెట్టుకొని 3-4 డేస్ తింటారు. వాళ్ళు రావట్లేదు, వాళ్ళు వచ్చి మొత్తం ఏమంటారు ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి, మీకు తెలుసు కదా ఎలా ఉంటుంది పరిస్థితి అని. సో వాళ్ళు బిజీ ఉన్నారు. సో నేను కూడా టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. బాగుంది, చాలా బాగుంది. సో అదండి హోటల్ స్టైల్లో పైనాపిల్ కేసరి బాత్, ట్రై చేయండి ఎలా ఉందో టేస్ట్ చూసి మన తర్వాత నాకు కమెంట్స్లో చెప్పండి. సో యాజ్ యూజువల్ అండి, నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, థ్యాంక్ యూ, హ్యావీ నైస్ డే. సో అలాంటిది ఈ అమ్మాయితో నేను నటించడం అనేది నిజంగా వండరు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.